ప్రారంభమైంది. ఇప్పటికీ 60 గ్రామాల్లో ఈ ప్రచారయాత్ర కొనసాగింది. 70 గ్రామాలకే 60 పూర్తయింది, 10 గ్రామాల్లో పూర్తవలసి ఉంది. ఈ రోజున మేము ఊహించిన దానికంటే కూడా ప్రచారం నుండి దళితులు కానీ బలహీన వర్గాలు కానీ చేతివృత్తులు కానీ అలాగే విద్యార్థులు, యువజనులు, మహిళలు అన్ని తరగతుల ప్రజానీకం నుండి కూడా సిపిఎం అభ్యర్థికి మంచి ఆదరణ, అలాగే ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తూ ఉన్నాయి. అలాగే ఈ ప్రచార యాత్రలో కూడా జనసేన కార్యకర్తలు ఇక్కడ సిపిఎం పార్టీ పోటీ చేస్తున్నప్పటికీ కూడా జనసేననే పోటీ చేస్తున్నట్లుగా, పవన్ కళ్యాణే ఇక్కడ పోటీ చేస్తున్నట్లుగా వారంతా భావించి వారందరూ కూడా ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే విద్యార్థులు ఉన్నారు, వ్యాపారం చేసినటువంటి యువకులు ఉన్నారు. వారు వారి వృత్తుల్ని వదులుకుని రేయింబావడం కూడా వీరంతా కూడా కష్టపడుతూ ఉన్నారు. అంటే సొంత ఖర్చులతోటి వాళ్ళు వేసుకొస్తున్న బండికి వాళ్లే పెట్రోల్ కొట్టించుకుని వాళ్లే సొంత ఖర్చులతోటి రోజంతా కూడా ఉంటూ ఈ రోజున వందలాది మంది నియోజకవర్గంలో వ్యవసాయ కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. పొద్దున్న 7 గంటల నుండి అర్ధరాత్రి వరకు కూడా ఇసుకు విరామం లేకుండా ఈ కార్యకర్తలు చాలా ఉత్సాహపూర్తిగా పనిచేస్తూ ఉన్నారు. వీరి ఉత్సాహం ఇతర వామపక్ష కార్యకర్తలు కానీ ఇతర కార్యకర్తలు అందరినీ కూడా మరింత ఉత్సాహపరుస్తూ ఈ ప్రచారం మరింత హుబ్బుగా జరుగుతూ ఉంది. ఈ రకంగా నియోజకవర్గంలో ప్రజల నుండి కూడా 10 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసింది కానీ మా ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదని చెప్పేసి అభ్యర్థి వద్దకు వచ్చి ప్రజల యొక్క అందరూ కూడా వేడుకొని వారందరూ కూడా బోరున వారి బాధని వెళ్ళబోసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజున రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరిగిపోయిన తర్వాత సెంటు భూమి కొనాలంటే లక్షల్లో ఉంది. అంటే భూమి బంగారంగా మారిపోయిన పరిస్థితి ప్రాంతంలో ఉంది. ఇవాళ ఎవరో కూడా సొంత స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. కానీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి కుటుంబానికి కూడా మేము 3 సెంట్లు ఇళ్ళు స్థలం ఇస్తాం, ఇళ్ళు నిర్మాణం చేస్తామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ల కాలంలో కానీ ఎమ్మెల్యే శివరామరాజు 5 ఏళ్ళు, అంతకుముందు 5 ఏళ్ళు, ఈ 10 ఏళ్ల కాలంలో కానీ 1 ఎకరా భూమి కూడా ఈ నియోజకవర్గంలో పేదల ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన సందర్భం లేదు. కొనుగోలు చేసిన స్థలాలే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కనీసం పూడ్చలేకపోయారు. గతంలో పూడ్చినటువంటి స్థలాలనే కూడా కనీసం పేదలకి స్వాధీనం చేయలేకపోయారు. ఈ రకంగా నియోజకవర్గంలో 15,000కు పైగా ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదల సమస్యని ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా పరిష్కారం చేయలేకపోయింది. ఆకివీడి మండలం తాళ్ళగూడులో 73 ఎకరాల భూమిని సిపిఎం పార్టీ అనేక దశాబ్దాలుగా వీరోచితంగా పోరాడి ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి 73 ఎకరాల భూమి కొనుగోలు చేస్తే ఆ పూడి కోసం కూడా మేము పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆ పోరాటం తర్వాతే భూమి పూడిక జరిగింది. కానీ ఆ భూమి పూడిక అయిన తర్వాత కూడా స్థానిక ఎమ్మెల్యే పేదలకి ఆ భూమిని కూడా ఆ భూమిని స్వాధీనం చేయకుండా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అంటే ఈ రకంగా నియోజకవర్గంలో ఇక్కడ కూడా ఇళ్ల స్థలాల సమస్యని ఈ స్థానిక ఎమ్మెల్యే పరిష్కారం చేయలేకపోయారు. ఈ సమయంలో కూడా ప్రజలు సిపిఎం అభ్యర్థి వద్దకు వచ్చి వారి సమస్యని వెళ్ళబోసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా నియోజకవర్గంలో 70 గ్రామాల్లో వద్దు వ్యవసాయం ప్రధాన ఆధారంగా ఉంది. అయితే వ్యవసాయానికి గిట్టుబాటు ధర లేకపోవడం, అలాగే వరి వ్యవసాయం చేసినా కానీ అది పెద్దగా లాభసాటిగా లేకపోవడం, సన్నచిన్న రైతులు మధ్యతరగతి అందరూ కూడా వ్యవసాయం వల్ల చాకిరి తప్ప మరేమీ కూడా దీంట్లో మిగటలేదనే ఉద్దేశంతో వీరంతా కూడా మరొక వ్యాపకంగా ఇతర ఆక్బా ఇతర రంగాల వైపు వెళ్లారు. ఇవాళ సీఎం పార్టీగా మేము చేపల చెరువుల్లో, రొయ్యల చెరువుల్లో వాటిని మనల్ని వ్యతిరేకించట్లేదు. ఇవాళ చేపలు పండాలి, రొయ్యలు పండాలి, అవసరమైన విదేశీ మార్కెట్ ద్రవ్యం కూడా మనకు అవసరం ఉంది. అయితే మా పాయింట్ ఏంటంటే ప్రజల ఆరోగ్యాన్ని మనం దృష్టి పెట్టుకోవాలి. ప్రజల ఆరోగ్యం
ఆరోగ్యాన్ని కాపాడాలి. దాదాపు పెట్టిన ప్రభుత్వం కూడా చేపల చెరువులు రొయ్యల చెరువులకి మనం వాటిని ఎక్కడైతే అనువైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ తవ్వుకుని పెంచుకునేలాగా అవకాశం కల్పించాలి. కానీ అట్లా కాకుండా ఇది ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేసే విధంగా ఉండకూడదన్నదే మా అభిప్రాయం తప్ప ఇది ఎక్కడ మనం చేపల చెరువులు రొయ్యల చెరువులకి అది ఎక్కడ కూడా అభ్యంతరం కాదు. మనం ఇంకా విద్యుత్ విషయంలో కానీ లేదు ప్రభుత్వం కూడా ఆత్మా రైతులు ఆదుకోవాలి, వారికి సరైనటువంటి గిట్టుబాటు ధర ఉండాలని చెప్పేసి మేము పార్టీ పరంగా ఈ ఆత్మా రైతుల కోసం కూడా పోరాటం చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఇవాళ ప్రజలు మంచినీరు అంతా కూడా కలుషితం అయిపోయి మంచినీరుని కొనుక్కు తాగాల్సిన పరిస్థితి ఇవాళ వస్తూ ఉంది. ఇవాళ పేద ప్రజలు నిరంతరం జీవనమే పెద్ద కష్టమైపోతున్న ఈ పరిస్థితుల్లో మంచినీరు కొనుక్కు తాగంటే సాధ్యం కాని పరిస్థితి అవుతుంది. కొనుక్కు తాగలేని పరిస్థితుల్లో చెరువులో నీరు సరిగ్గా కాక పంచాయతీకి నిధులు లేక పరిశుభ్రమైన నీరు లేకపోవడం వల్ల కూడా ఇవాళ ప్రజలు పాలయ్యే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ ప్రధానంగా ఉండే నియోజకవర్గంలో కానీ ఎక్కువ మంది ఇవాళ లివర్ సమస్యతోటి క్యాన్సర్ సమస్యతోటి ఇట్లాంటి కిడ్నీ సమస్యతోటి కూడా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అందులో ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడే విధంగా మంచినీరుని పరిరక్షించే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అందుకే గతంలో ఇట్లాంటి మా పోరాట విధంగా కూడా పరిమళ వాకుల దగ్గర నుంచి ఇటు కాలం వరకు కూడా ఒక పైప్ లైన్ ఎక్కడా కూడా మంచినీరు కలుషితం కాకుండా ఒక పైప్ లైన్ తీసుకురావడం కోసం 30 కోట్ల రూపాయలు గత ప్రభుత్వాలు విడుదల చేసింది. కానీ ఇంతవరకు కూడా ఆ నిధులు విడుదలయ్యి పనులు ప్రారంభమయ్యి 17 దాటినప్పుడు కూడా ఇంతవరకు కూడా ప్రజలకు ఆ ఫలితం పొందలేదు. అంటే ఆ 30 కోట్ల రూపాయలు కూడా వెంకయ్య వయ్యర్లో పాలకలు పోసారు తప్ప ఏ ఉద్దేశంతో అయితే మంచినీరు కలుషితం కాకుండా ఆ పరిమళ దగ్గర లాకు నుంచి ఇటు కాళ్ళ శివారు ప్రాంతం వరకు మంచినీరు కలుషితం కాకుండా పైప్ లైన్ తీసుకొచ్చారు. ఆ ఇంతవరకు అది ఫలితం ఇవ్వలేదు. ఆ 30 కోట్ల రూపాయలు కూడా వృధా అయ్యే పరిస్థితి కనబడతాం. మొన్నటి వరకు ఉన్నటువంటి టీడీపీ ఎంపీ శివరామరాజు ఈ వెంకయ్య వయ్యారు పైప్ లైన్ తీసుకురావడంలో కానీ ప్రజలకు అందించడంలో కానీ పూర్తిగా ఆయన వైఫల్యం చెందారు. ఈ విషయాన్ని కూడా మా అభ్యర్థి కళ్ళ మండలంలో అలాగే ఆకుమూడి మండలంలో గ్రామాలు పర్యటిస్తున్నప్పుడు ప్రజలు నీళ్లు తలపోతున్నాము, నీళ్లు ఖర్చుమైపోతున్నాయి, అలాగే కనీసం వాడకనుక కూడా నీళ్లు ఉపయోగపడలేదు, దొరకలు వస్తున్నాయి అని వాళ్ళంతా కూడా వాపోతూ ఇవాళ నీళ్లు మనం మేమంతా కూడా అమృతం కింద భద్రం కింద తాగాల్సిన పరిస్థితి, గ్లాసు గ్లాసు కూడా మేము పొదుపుగా తాగాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి వాళ్ళంతా కూడా వాపోయారు. అంటే ఈ విషయాన్ని కూడా మేము ప్రకటన తీసుకున్నాం. మేము సిపిఎం పార్టీగా మా అభ్యర్థి గెలిచిన తర్వాత ఏదైతే గత కొంతకాలం నుంచి వెంకయ్య వయ్యారు పైప్ లైన్ గురించి మేము పోరాటం కొనసాగుతూ ఉందో తక్షణమే ఆ పనులు పూర్తి చేయడం కూడా ఒక ప్రథమ ప్రాధాన్యత కింద మేము మంచినీరు విషయంలో పెట్టుకోవడం కూడా ఇది జరిగింది. ఈ రకంగా నియోజకవర్గంలో ప్రధానంగా ఇళ్ల స్థలాల సమస్యతో పాటు కాలుష్య సమస్యతో పాటు వైద్యపరమైన సమస్య ముందుకు వస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్త్రీ ఇవాళ డెలివరీ అవ్వాలంటే ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తూ ఉంటే ఇవాళ ఉండి నియోజకవర్గంలో 5 PHCలు ఉన్నాయి, అక్కడి నుండి వాళ్ళు భీమవరం పంపిస్తూ ఉన్నారు. చివరికి భీమవరంలో కూడా గైనకాలజిస్టులు కానీ లేదనుకుంటే ఇక్కడ పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ మనకు సాధ్యం కాదు, మీరు దూరం వెళ్ళాలి అంటే ఏలూరు కానీ కాకినాడ కానీ విజయవాడ కానీ మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు సిఫార్సు చేయడంతో ఇవాళ పేద మహిళలు అంత దూరం వెళ్ళలేక ప్రైవేటు ఆసుపత్రుల్లో డెలివరీ అవ్వాలి పరిస్థితి వస్తా ఉంటే 40,000-50,000 రూపాయల పైగానే ఇవాళ పరిస్థితి ఖర్చు పెట్టుకోవాలి పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఎక్కడా కూడా ఎన్టీఆర్ వైద్య సేవ అంటున్నారు కానీ స్త్రీలకి గైనకాలజీ సమస్యలకి పరిష్కారం ఉండదు. ఈ రకంగా ఏదో ప్రాథమిక ఆసుపత్రుల్లో అవి విగ్రహాల్లో ఉన్నాయి తప్ప అక్కడ ఎటువంటి కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవు. అందువల్ల వైద్య విషయంలో కూడా ఏవైతే పిహెచ్సీలు ఉన్నాయో అలాగే సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయో ఇట్లాంటి చోట కూడా మహిళలకి పేదలకి ఉపయోగపడే విధంగా ప్రతి ఆసుపత్రిలోనూ గైనకాలజిస్టుల్ని ఖాళీ పోస్టుల్ని కూడా భర్తీ చేయాల్సిన అవసరం మాకు ప్రధానంగా కనబడింది.
ఈ విషయాన్ని కూడా నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నప్పుడు వైద్య విషయం కూడా ప్రజలు మా ముందుకి తీసుకురావడం కూడా జరిగింది. ఈ రకంగా ఈ సబ్జెక్టుని కూడా మేము ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం గెలిచిన తర్వాత ఆ రకంగా ఆ పోస్టులు భర్తీ చేయడం కోసం కూడా మేము పోరాటం అని చెప్పేసి అనుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో చేతి వృత్తులు రజకులు చరువుదారులు గొర్రెల మేకల పెంపకందారులు గీత కార్మికులు వీళ్ళ కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. వీరికి వృత్తిపరమైన సమస్యలు కూడా ఉన్నాయి. ఇంతవరకు ఏ అభ్యర్థి కూడా వీరి సమస్యని పట్టుకోవడం కానీ వీటి పరిష్కారం కోసం కృషి చేయడం కానీ జరగలేదు. కానీ సిపిఎం పార్టీ కానీ సిపిఎం అభ్యర్థి కానీ ఎన్నికల సందర్భంలో కాకుండా గతంలో అనేక సందర్భాల్లో వీరి సమస్యల పరిష్కారం కోసం మాట్లాడే సందర్భం ఉంది. ఆ సమస్యల పట్ల అవగాహన ఉంది. కాబట్టి రాబోయే కాలంలో వీరి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసం కూడా కృషి చేయాలని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. అయితే గత 10 రోజుల నుండి సుమారు 60 గ్రామాల వరకు మేము తిరుగుతున్న సందర్భంగా ప్రజల నుండి అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. దీంట్లో జనసేన కార్యకర్తలు అగ్రభాగంలో ఉన్నారు, అలాగే సిపిఐ కార్యకర్తలు బీఎస్పీ కార్యకర్తలు కూడా ఈ కృషిలో పాల్పంచుకుంటా ఉన్నారు. అలాగే ప్రజలు కూడా పెద్ద ఎత్తున అభ్యర్థి కూడా తండోపతండాలుగా వస్తున్నారు. అయితే ఈ రోజున ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వైసీపీ కానీ టీడీపీ కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రజా సమస్య పరిష్కారంలో ప్రజా సమస్యల మీద పోరాడిన చరిత్ర వాళ్ళ ఎవరికి కూడా లేదు. ఈ నియోజకవర్గంలో సిపిఎం పార్టీ కానీ సిపిఎం బలరాం గారు కానీ సాగునీరు సమస్య వచ్చినప్పుడు మేము అధికారుల దగ్గరికి వెళ్లి ఆందోళన చేపట్టి నీరు అందించేలాగా చూసాం. అలాగే పండించిన పంటకి గిట్టుబాటు ధర ఎవరి సందర్భంలోనూ అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన సందర్భంలోనూ కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి సాగునీరు సమస్య పరిష్కారం తీసుకోగలిగాం. అలాగే ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేయడం గిట్టుబాటు ధర అందించే విధంగా కూడా ఇవాళ సిపిఎం పార్టీ కానీ అభ్యర్థి బలరాం గారు కానీ స్వయంగా అయినా 6 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రభుత్వాన్ని కదిలించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా గతంలో ఏర్పాటు చేసుకోవడం చరిత్ర ఉంది. అంతేకాదు వివిధ దళిత సమస్యల మీద కావచ్చు, సామాజిక వర్గ సమస్యల మీద కావచ్చు, ప్రత్యేక హోదా విషయం అలాగే విభజన హామీలు విషయం కావచ్చు, లేదు నిరంతరం కూడా ప్రభుత్వాలు ప్రజల మీద ఇస్తున్నటువంటి సమస్యలు కావచ్చు, అలాగే ఉద్యోగుల సమస్య సిపిఎస్ ఏదైతే పెన్షన్ స్కీమ్ సమస్యలతో ఆ విషయం మీద కావచ్చు, ఇట్లాగా మన సమాజంలో వివిధ తరగతుల సమస్యల మీద సిపిఎం అభ్యర్థికి మాత్రమే ఈ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ పోరాడిన చరిత్ర ఉంది. కానీ టీడీపీ వైసీపీ అభ్యర్థులకి ఎట్లా ఎక్కడ కూడా అట్లాంటి చరిత్ర లేదు. ఈ రోజున ప్రజల కోసం కేసులు బలాయించబడ్డాయి, ప్రజల కోసం జరిగిన సందర్భం కూడా సిపిఎం అభ్యర్థులు తప్ప ఆ అభ్యర్థులకి లేదు. మరి వారి ధైర్యం ఏంటి ఎన్నికల్లో ఎటువంటి ప్రజాసేవ చేయకుండా ఎటువంటి ప్రజా పోరాటంలో కానీ ప్రజా సేవలో కానీ ఏమీ లేకుండా ప్రజల నుంచి ఓట్లు పొంది ఏ రకంగా గెలుపొందామని చెప్పేసి వస్తున్నారనుకున్నప్పుడు కేవలం ఇద్దరు అభ్యర్థులు కూడా శతకొడిస్తుంది. అంటే కేవలం పెద్ద మొత్తంలో ధనం ఉంది కాబట్టి డబ్బు ఉంది కాబట్టి ఆ రకంగా ఓట్లని ప్రోగపెట్టి అధికారంలోకి రావాలన్న ఆలోచన తప్ప మరొకటి కనపట్లేదు. అందువల్ల మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఉన్ని నియోజకవర్గంలో సిపిఎం పార్టీ అభ్యర్థికి మరి ఏ అభ్యర్థి కూడా సాటి రారు. ఎందుకంటే ఇవాళ సిపిఎం అభ్యర్థి ఇవాళ ఎన్నికల సమయం కాదు, ఇవాళ సిపిఎం అభ్యర్థి వయసు 52. ఆయన రాజకీయాల్లోకి 16 ఏళ్ళనే రాజకీయాల్లోకి వచ్చాడు. నేను ఎందుకంటే 10th క్లాస్ చదువుతున్నప్పుడే ఉత్తరాజు రాము లాంటి స్వాతంత్ర సమరయోధుడు రైతు నాయకుడి యొక్క ప్రభావం ఆయన మీద ఉంది. అంతకంటే ఆయన స్వగ్రామం మోగల్లు కావడం, మోగల్లో కులవీరుడు అల్లూరి సీతారామరాజు జన్మించడం, అల్లూరి సీతారామరాజు పుట్టింది ఒక అగ్రవర్ణం క్షత్రియ కుటుంబమైన ఆయన జీవితాన్ని అర్పించింది దేశం కోసం, అలాగే అట్టడుగు వర్గాలైనటువంటి ఆదివాసీల కోసం ఆయన జీవితాన్ని అర్పించాడు. అదే భావాన్ని సిపిఎం అభ్యర్థి బలరాం పుడుకు పుచ్చుకుని భూపతిరాజు బలరామరాజు అని వాడి తల్లిదండ్రులు పేరు పెట్టినప్పటికీ కూడా ఆయన సామాజిక పృహ పెరుగుతున్న సందర్భంలో సిపిఎం పార్టీలోకి పరిచయమైన సందర్భంలో అలాగే సిపిఎం పార్టీలో పూర్తి కాల కార్యకర్తగా పనిచేయాలి అని నిర్ణయించుకున్న సందర్భంలో ఆయన సమాజంలో మనుషులందరూ కూడా ఒకటే,
అలాగే ఈ కులాలో అలాగే మనం ఎక్కడ ఉండాలి అన్నవే మనం నిర్ణయించుకున్నది కాదు. కానీ మనం ఏం చేయొచ్చో ఇది మనం నిర్ణయించుకున్న మనం మన చేతుల్లో ఉంది అన్న భావంతో తల్లిదండ్రులు బ్రహ్మరాజు అని పెట్టినప్పటికి కూడా చివరి పదం రాజు అనే పదం తొలగించి బలరాం అని మార్చుకున్నాడు. అలాగే భూపతి రాజు అని ఎప్పుడు కూడా ఆయన పేర్కోలేదు. ఎన్నికల సందర్భం కాబట్టి ఎన్నికల్లో ఆ రకంగా నమోదు చేయడం కోసం ఆ పేరు వాడేది తప్ప ఇంతవరకు ఆయన ప్రజలకు ఇప్పుడు బి బలరాం అని తెలుసు తప్ప భూపతి రాజు అన్న ఇంటి పేరు కూడా ఆయన ఇంతవరకు తెలియలేదు. ఎప్పుడు కూడా ఆ రకంగా వాడుకోలేదు. అంతే ఇప్పుడు కూడా కుల భావన్నే ఆయన మనసులోకి రానుండేది. అంతేకాదు మాటకి ఆచరణకి ఎక్కడా కూడా తేడా లేకుండా మాట ఆచరణ రెండు మిళితం చేసి ఆయన జీవితాన్ని కొనసాగించారు. అంటే పేరు తొలగించడమే కాకుండా కులాంతర వివాహాన్ని కూడా ఆయన చేసుకున్నారు. దాంతో పాటుగా పొచ్చరపల్లి సుందరయ్య గారి యొక్క స్ఫూర్తితోటి సమాజానికి ఎంత మేరకు మనం బాగా ఉపయోగపడాలి ఎంతమేరకు ఉపయోగపడగలుగుతాం అన్నటువంటి స్ఫూర్తితో ఉద్దేశంతో ఆయన భార్యను ఒప్పించి సంతానం కలిగితే మనం పార్టీలోనూ ప్రజలకి ఎందుకు సేవ చేయడం కొంత కుటుంబానికి కేటాయించాల్సి ఉంటుంది సమయాన్ని, అలాగే కొంత వాళ్ళ కోసం కొంత ఆదాయం వెచ్చించాల్సి ఉంటుంది. మరి పిల్లలు లేకపోతే మనం సమాజంలో ఉన్న బిడ్డలందరినీ కూడా మన పిల్లలుగా భావించి అలాగే ప్రజలందరినీ కూడా మన కుటుంబంగా భావించి ఆ రకంగా చేయడం ద్వారా నేను ఇంకా ఎక్కువ తృప్తి పొందుతానని చెప్పేసి భార్యతో ఒప్పించి వివాహం అయిన వెంటనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నటువంటి వ్యక్తి ఇవాళ బలరాం. అందువల్ల ఇట్లాంటి ఏ విషయంలో కూడా మా అభ్యర్థికి ఇతర అభ్యర్థులు ఉద్యమాల్లో పోటీ రాగలరా త్యాగంలో పోటీ రాగలరా మరి ఏ విషయంలో పోటీ రాగలరా చెప్పేసి మేము ఆ అభ్యర్థుల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. నైతికంగా ఆ అభ్యర్థులు ఎవరికి కూడా ఓటు హక్కు అడిగే అర్హత ఇవాళ లేదు. అంతేకాదు బలరాం పుట్టింది సామాన్య మధ్యతరగతి కుటుంబం. ఆయన తల్లిదండ్రులు ఆయనకి ఇద్దరు అన్నదమ్ముల్లో ఈయన కూడా కొంత భూమి అమ్మి ఈయనకి ఇచ్చినప్పుడు ఆయన పూర్తిగా ఆ డబ్బు అంతా కూడా దాని ఆయన సొంతానికి ఉపయోగించుకోకుండా మళ్ళీ ఆ డబ్బు నుంచే ఒక 15 లక్షల రూపాయలు కూడా ప్రజలకు ఉపయోగించాలని చెప్పేసి పార్టీ వద్ద ఆ డిపాజిట్ చేయడం జరిగింది. అంతేకాదు ఆయన సొంత ఊరు పాల్గొడ మండలం కుముదివెల్లి, ఆయన పెరిగింది ఆడ మండలం ఎదురుపాడు, అలాగే మొత్తం మిగతా బాల్యం కలిసిందంతా కూడా పాల్గొడ మండలం వాగోలు గ్రామంలో. ఈ మూడు గ్రామాలకు కూడా ఆయన పొలాలు అమ్ముకుని స్థలాలు అమ్ముకునేటువంటి డబ్బులోంచి 3 స్కూళ్ళకు కూడా 150,000 రూపాయలు చెప్పిన ఒక